ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది. జీవితంలో పైకి వద్దాం అని ఎందుకు ఉండదు ఎవరికి, అందరికీ సంపాదించుకోవాలి, ఉన్నత పదంగా వెళ్ళాలి, అందరిలో నలుగురిలో గుర్తింపు ఉండాలి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉండాలి. ప్రతిదీ నేను చేసేది విఘ్నాలు లేకుండా పరిసమాప్తమై శుభ ఫలితాలు రావాలని కోరుకుంటారు. ఇటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, నేను ఉంటుంది, నా పేరు ఉంటుంది, అందరి పేర్లు ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది అది. అలాగే ఈ కలియుగంలో ముఖ్యమైనటువంటిది డబ్బు. డబ్బు లేకపోతే అసలు జీవితం నడవడం కష్టం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇటువంటి పరిస్థితులన్నీ, అంటే చెడు పరిస్థితులన్నింటినీ మనం ఎలిమినేట్ చేస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం చేసే పరిహారాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని మీకు చెప్పబోతున్నా. ప్రత్యేకమైన పరిహారం. ఈ పరిహారాన్ని మీరు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, చికాకులు తగ్గిపోతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అవి ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఒక పండిచ్చి తిని రుచి చూడండి అంటే తిన్నాక మీకు రుచి తెలుస్తుంది. నేను తీయకుంటుంది మస్తు చెప్తా, తిన్నాక మీకు తెలుస్తుంది. అలాగే ఈ పరిహారం చేయగా మీకు రిజల్ట్ కనబడుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు, అరే ఆ రోజు గురువుగారు చెప్పారు అద్భుతంగా నాకు పనిచేసిందని. సరే, ఊరించకుండా మరి ఆ పరిహారం ఏంటో చెప్పేస్తాను. శ్రీమాత్రే నమః. మనం ప్రతి ఒక్కరం ఎవరమైనా ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాం. ఇప్పుడు నక్షత్రం నాకేదో తెలియదంటే నామ అక్షరంతో కొట్టి, నామ అక్షరం ఏదైతే ఉంటుందో దాంతో మన నక్షత్రం ఏంటో తెలుసుకోవచ్చు. ఏ పంచాంగంలో ఫ్రంట్ పేజ్ చూస్తే చూచే చోళ అశ్విని, అలాగా టోటల్గా అన్ని అక్షరాలకి ఒక పేరు అనేది ఉంటుంది. ఒక అన్ని అక్షరాలకు ఒక పేరు ఉంటుంది, ఆ పేరుకు ఒక నక్షత్రం ఉంటుంది. అలా మీ నామ నక్షత్రంలో మీరు ఈ పరిహారం చేయొచ్చు. నాకు నామ నక్షత్రం కూడా, నాకు జన్మ నక్షత్రం ఉందండి. నేను పుట్టాను, పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మా వాళ్ళు రాశారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కొడితే పలానా నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రంలో చేయొచ్చు. తప్పకుండా చేసుకోవచ్చు. జన్మ నక్షత్రంలో కానీ నామ నక్షత్రంలో కానీ మీరు ఈ ప్రత్యేకమైన పరిహారం చేయాలి. ఏమిటో ఈ వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క విధంగా. అశ్విని మఖ మూల నక్షత్రం, అశ్విని నక్షత్రము, మఖ నక్షత్రము, మూల నక్షత్రం, ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ నక్షత్రం వచ్చిన రోజు ఖచ్చితముగా మీరు గణపతి దేవాలయానికి వెళ్ళిపోండి. గణపతి దేవాలయంలో స్వామికి గరిక పెట్టేసి రండి. స్వామికి ఏదైనా ప్రసాదం పెట్టి నివేదన చేసి స్వామి యొక్క స్తోత్రం ఏదో ఒకటి, లేదా సంకట విమోచన గణపతి స్తోత్రం ఏదైనా చదువుకోండి. అక్కడ కూర్చొని చదువుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి రండి. నెలంతట్లో ఈ నక్షత్రం ఎప్పుడు వస్తుందో, అశ్విని కానీ మఖ కానీ మూలా నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గణపతిని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. మీ నక్షత్రం ఉన్న రోజు మీ జీవితం మారలేదా చూసుకోండి. మీ జీవితంలో వచ్చే విఘ్నాలు నశించిపోతాయి, మీ జీవితంలో ఉన్నత పదంగా వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఆ రోజు మీరు స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో కొంచెం స్వామివారికి పాయసాన్నాన్ని నివేదనగా చేయడానికి తీసుకొని వెళ్ళి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి. విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అన్నీ నెరవేరిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది అశ్విని మఖ మూల నక్షత్రం వాళ్ళు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు, వీళ్ళు మీ నక్షత్రం భరణి నక్షత్రం వచ్చిన రోజు కానీ, ఎవరైతే పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు దుర్గమ్మ వారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ, మీకు నియర్ బై ఏదైనా టెంపుల్ ఉంటే మీ నక్షత్రం ఉన్న రోజు అమ్మని దర్శించి, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది పులిహార అన్నం, అంటే నిమ్మకాయతో చేసినటువంటి పులిహార అన్నం అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటిది. అలాగే పాయసాన్నం, శనగలు, ఉడికించినటువంటి శనగలు అలాంటివి, ఈ మూడిట్లో ఏదో ఒక పదార్థాన్ని తల్లికి ఇష్టమైన ఇచ్చి అమ్మవారి ముందు గాజులు, అమ్మవారికి ఇప్పుడు మన అమ్మ కోసం ఏమైనా కొనుక్కురావాలనుకుంటే ఏమేమి చేస్తాం, అమ్మకు చీర కొనిస్తాం లేదా గాజులు కొనిస్తాం. అదే మన భార్యకి తీసుకెళ్ళాలనుకోండి పూలు కొనుక్కొని వెళ్తాం. అంటే స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటివి తీసుకెళ్తాం కదా. అలాగే ఆ లోకమాత అయినటువంటి తల్లి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే ఆ తల్లికి ఒక చీర కానీ, ఏదైనా ఒక వస్త్రం కానీ, నెలంతట్లో ఒక్కసారి కదా ఏదో చిన్నపాటి వస్త్రం ఏదైనా,
అలాగే పూలు, తమలపాకులు, వక్కలు, అట్టిపళ్ళు లేదా ఇంకొక విధమైనటువంటి పళ్ళు తీసుకొని వెళ్ళి ఆ తల్లికి సమర్పించి, మనకి పులిహార ఉంటుందిగా, నిమ్మకాయతో చేసిన నిమ్మరసం పిండి చేసినటువంటి పులిహార ఉంటుందిగా, ఆ పులిహార కానీ పాయసం కానీ శనగలు కానీ నైవేద్యం పెట్టడానికి ట్రై చేయండి మీ నక్షత్రం ఉన్న రోజు. ఇక్కడ చూసుకోండి మీకు ఎంత తేడా కనిపిస్తుందో. మీ నక్షత్రం ఉన్నప్పుడల్లా ఇలా చేస్తూ చేస్తూ ఉండేసరికి మీకే పెను మార్పులు కనబడతాయి. ఓకే, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ, కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా మీ నక్షత్రం వచ్చినప్పుడు మీరు రెండు దేవతల్ని దర్శించుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష సాక్షి దీపమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆ తండ్రి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవచ్చు. అలాగే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వచ్చు. మీరు ఇచ్చినప్పటి నుంచి ఇక అలవాటు చేసుకొని అలా రోజు చేయొచ్చు కూడా. ఇప్పటిదాకా నేను ఎప్పుడు అర్ఘ్యం ఇవ్వలేదండి. అంటే మీ నక్షత్రం ఉన్న రోజు అర్ఘ్యం ఇచ్చి అలాటి నుంచి రోజు అర్ఘ్యప్రదానం ఇవ్వచ్చు. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి పనులు చేయవచ్చు ఆ నక్షత్రంలో. అలాగే లక్ష్మీ నారసింహస్వామి వారిని కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ దర్శించినటువంటి వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది. ఆ రోజు స్వామివారికి దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు లేదా యాపిల్ పండు నైవేద్యంగా పెట్టవచ్చు, పులిహార కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ దేవాలయ ప్రాంగణంలో భక్తులు పంచడం కానీ, మీరు అక్కడ పంచగా మిగిలింది కొంచెం తినటం కానీ, ఇంటిల్లిపాది బాగుండడం కోసం మీరు ఇంటి యజమాని అయితే ఒకవేళ ఈ విధంగా చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లివాదికి పంచినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. ఒకవేళ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో పుడితే కనుక. రోహిణి హస్త శ్రవణం, రోహిణి నక్షత్రంలో పుట్టినా కానీ, హస్త నక్షత్రంలో పుట్టినా కానీ, శ్రవణ నక్షత్రంలో పుట్టినా వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఈశ్వరారాధన, స్వామికి అభిషేకం చేయటం. ఒకవేళ పంచ అమృతములతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం కనుక మీరు చేయిస్తే పరమేశ్వరుడికి మీ నక్షత్రం ఉన్న రోజు అసలు ఎంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందంటే మాటలతో చెప్పలేను అంత అద్భుతమైన ఫలితం వస్తుంది. ఐశ్వర్యప్రదాత అయినటువంటి ఈశ్వర ఆరాధన చేస్తే అప్పులు తీరిపోతాయి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మనోవ్యధలు మానసికంగా వచ్చే వ్యధల్ని తగ్గిపోతాయి, చాలా ఉన్నత స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, రోహిణి హస్తాశ్రవణ నక్షత్రం వాళ్ళు. అలాగే ఆ రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలు చంద్ర సంబంధమైనటువంటి నక్షత్రాలు, చంద్ర సహోదరి అయినటువంటి, చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధిస్తే చంద్రుడు ఎంతో ప్రసన్నమైపోతాడు. కాబట్టి చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన, ఆ తల్లికి సంబంధించిన శ్లోకాలు కానీ, లక్ష్మీదేవి యొక్క అష్టకం కానీ, లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్తం కానీ పారాయణ చేసుకోవటం, ఆ తల్లి ముంగట అంటే మీ నక్షత్రం ఉన్న రోజు ప్రత్యేకంగా తల్లి ముందు నేతి దీపాన్ని వెలిగించి తల్లికి ఇష్టమైనటువంటి పనులు చేయటం, ఆ రోజంతా కూడా ఏంటంటే నాన్ వెజ్ తినకుండా, ఓకే, ఆ రోజంతా కూడా కొంచెం సాత్వికంగా ఆహారం తీసుకోవడం, అమ్మవారి మంత్రాలు శ్లోకాలు, ఈశ్వర మంత్రాలు శ్లోకాలు చదువుకోవడం చేస్తే రోహిణి హస్త శ్రవణం వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఓకే, అలా చేయండి. మీరు పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టండి, దద్దోజనం కానీ పాయసాన్నాన్ని కానీ నైవేద్యం పెట్టి అందరికి పంచడానికి ప్రయత్నం చేయండి, విశేషమైన ఫలితం వస్తుంది. ఓకే, రోహిణి హస్త శ్రవణం అయిపోయింది. మృగశిర చిత్త ధనిష్ట, ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఓకే, ఈ మృగశిర చిత్త ధనిష్ట దానికి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం, మీ నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పుష్పములు కానీ అంటే మందార పుష్పములు కానీ, రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఆ స్వామికి సమర్పించడం, దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టడం, వడలు నైవేద్యం పెట్టడం స్వామికి చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. స్వామివారి యొక్క సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రత్యేకంగా అంటే ఓం సం శరవణ భవ, ఓం సం శరవణ భవ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ఆ రోజు చేస్తే కనుక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది. ఆ రోజంతా స్వామిని సందర్శించి దండం పెట్టుకోవడం, మీరు కూడా ఏది చెప్పినా కూడా ఈ నక్షత్రాల్లో ఎవరు చెప్పినా ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవడానికి, ఎవరిని దూషించకుండా ఆవేశంగా ఉండకుండా మీ నక్షత్రం ఉన్న రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామితో పాటు లక్ష్మీ నారసింహ స్వామిని ఆరాధించడం కూడా విశేషమైన ఫలితం వస్తుంది ఈ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు. తర్వాత ఆరుద్ర స్వాతి శతభుషం, ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అమ్మవారిని పాదాన్ని ఆశ్రయించాలి.
అలాగే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు రాహు సంబంధమైనటువంటి నక్షత్రాలు. సర్పదేవతారాధన, ఆ రోజు సర్పసూక్తం వినడం, ఆ రోజు జంట నాగులకి పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆ రోజు ఆరాధించడం, ఓకే, మృగశిర చిత్త దర్శన వాళ్ళు ఎలాగైతే ఆ రోజు చేసుకుంటారో మీరు కూడా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు వాళ్ళు కూడా సర్పదేవత ఆరాధన చేయడం, ముఖ్యంగా దుర్గమ్మను ఆరాధించడం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. మీరు కూడా మినపతో చేసినటువంటి వడలు, మినప వడలు అమ్మవారికి సమర్పించటం, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పులిహార నైవేద్యం పెట్టడం, అలాగే పానకం ఎవరైతే ఈరోజు నైవేద్యం పెడతారో విశేషమైన ఫలితం వస్తుంది మీ నక్షత్రం ఉన్న రోజు. అలాగే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల వాళ్ళు ఆ రోజు ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టింది పంచటం చేసినప్పుడు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దుర్గమ్మని, దుర్గాదేవి స్వరూపమైనటువంటి స్త్రీలందరినీ కూడా గౌరవించడం, ఎప్పుడు వారిని దూషించకపోవడం లాంటివి చేస్తుంటే కూడా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలకు అధిపతి గురుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవటం, మీ నక్షత్రం ఉన్న రోజల్లా ఏకవార పారాయణ, గురు చరిత్ర పారాయణ చేస్తే విశేషమైన ఫలితం వస్తుందండి. నాకు సమయం కుదరదు, పొద్దున్నుంచి సాయంత్రం లోపు నా నక్షత్రం ఉందంటే సాయంకాలం కూడా మీరు గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు, లేదా కొంచెం ఆ రోజు ఎర్లీగా లేచిన్నా పారాయణ చేసుకొని ప్రయత్నం చేయండి. లేదు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఆ యొక్క మంత్రాన్ని జపం చేసుకొని దత్తాత్రేయ స్వామికి నానబెట్టిన శనగలు, ముందు రోజు నానబెట్టిన శనగలు నైవేద్యం పెట్టడం, శనగ పప్పుతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని, తీపి ప్రసాదాన్ని స్వామికి నైవేద్యం పెట్టడం చేయండి. దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్ర దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళకి విశేషమైన ఫలితం పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలకి శని భగవానుడు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలు వాళ్ళు ముఖ్యంగా నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క దర్శనం చేసుకుంటే అసలు మామూలు ఫలితం ఉండదు. ఆ తండ్రికి తైలాభిషేకం చేసి, నువ్వులు ఉండలు చేసి నైవేద్యం పెట్టి తినటం చేస్తే అసలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధి అవుతుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది. అలాగే మన జీవితంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందక ఉద్యోగ సంబంధమైన సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి, వాళ్ళు ఎక్కువగా ఈ ఆరాధన చేస్తే మంచిది. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి పని ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మీరు ఏమైనా దానం చేయడం, మీ నక్షత్రం ఉన్న రోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఏమైనా దానం చేయడం చేయండి, చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆ రోజు ఈశ్వర ఆరాధన, విష్ణు ఆరాధన ఏకకాలంలో చేయండి. ఇవాళే ఇప్పుడు ఒక 10 నిమిషాలు విష్ణుమూర్తిని దండం పెట్టుకోండి, అదే సమయంలో పక్కన ఉన్న విష్ణుమూర్తి వారిని, అలాగే అదే పక్కన ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి ఏకకాలంలో, అంటే ఒకే ఒక టైంలో 5 నిమిషాలు తేడాతోటి చేయవచ్చు, ఒకేసారి చేయలేం కాబట్టి ఒక 5 నిమిషాల ముందు విష్ణుమూర్తిని, 5 నిమిషాల ముందు పరమేశ్వరుణ్ణి, శివకేశవులు ఇద్దరిని మీరు ఆరాధించండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు విశేషమైన ఫలితం వస్తుంది. వీలుంటే నువ్వుల నూనెతో ఆ రోజు మీ ఇష్టదేవత ముందు దీపారాధన చేసినా విశేషమైన ఫలితం వస్తుంది. ఓకే, నువ్వులతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని, నువ్వులు ఉండల్ని నైవేద్యం పెట్టి కూడా తినవచ్చు, మీ నక్షత్రం ఉన్న రోజు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఓకే, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి. మేమేమి నైవేద్యం తీసుకెళ్ళానండి, వడపప్పు, పానకం తీసుకెళ్ళొచ్చు దేవాలయంలో, అందరికీ పంచవచ్చు. ఓకే, అలాగే విష్ణుమూర్తి వారికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి ఉంటుంది కదా నైవేద్యం, మనం నాగేంద్రుడికి కూడా పెడుతుంటాం, ఆ ప్రసాదాన్ని కూడా తీసుకెళ్ళి అందరికీ పంచవచ్చు. అది మీ నక్షత్రం ఉన్న రోజు వెంకటేశ్వర స్వామి వారి సమర్పిస్తే అద్భుతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠారేవతి ఈ నక్షత్రాలకి బుధుడు అధిపతి. ఓకే, ఆశ్లేషలు కానీ జ్యేష్ఠులు కానీ రేవతి నక్షత్రంలో మీరు బుట్టి ఉంటే కనుక వెంకటేశ్వర స్వామిని, ఓకే, గణపతిని ఆరాధించడం చేయండి. గణపతికి గరిక పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయటం, కరెక్ట్గా వేయండి, మళ్ళీ తులసిమాల గణపతికి వేయకండి దయచేసి, ఆ దోషం. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయటం మీ నక్షత్రం రోజు, గణపతికి గరిక పెట్టడం, మీ మనసులో సంకల్పం ఆ స్వామికి సమర్పించి చెప్పుకొని వడపప్పు, పానకాన్ని ఇద్దరికీ నివేదన చేసి తినవచ్చు, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గణపతి యొక్క స్తోత్రం కానీ, వెంకటేశ్వర వజ్రకవచం కానీ చదువుకోండి,
నారాయణ, విష్ణుమూర్తి, విష్ణు సంబంధమైన ఏ దేవత ఆరాధన అయినా మీరు చేసుకోవచ్చు. రామచంద్రుడిని కూడా చేసుకోవచ్చు. అందులో గణపతిని కూడా ఆరాధిస్తే ఆశ్లేష చేష్ట రేవతి నక్షత్రం ఉన్న రోజు మీకు అద్భుతాలే ఆ స్వామి చూపిస్తారు. ఎందుకంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రాలు ఇవి. ఈరోజు వడపప్పు నైవేద్యం పెట్టడం, అలాగే పెసరపప్పుతో చేసిన ఏదైనా పదార్థాన్ని నివేదన చేయటం స్వామికి. పెసరపప్పు లడ్డూలు చేస్తారు కొందరు, అలాంటివి కూడా ఏమైనా నైవేద్యం పెట్టి పెట్టడం లాంటివి కూడా చేయండి. చాలా విశేషమైన ఫలితం వస్తుంది. స్వామికి కూడా పులిహార నైవేద్యం కానీ, పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు కానీ, ఇలా చాలా చేయవచ్చు. మీరేం చేయగలరో చేసి స్వామికి నివేదన చేసి గణపతి శ్లోకాలు కానీ, గణపతి స్తోత్రాలు కానీ, విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం కానీ, నారాయణ కవచం కానీ, ఏమి చదువుకున్నా ఆశ్లేష జ్యేష్ఠారేవతి వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇవ్వండి 27 నక్షత్రాల వాళ్ళు చేసుకోవాల్సిన ప్రత్యేకమైనటువంటి పరిహారాలు. మరిన్ని మంచి మంచి పరిహారాలు పొందాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలి కదా, అందుకోసం. ఓకే, శ్రీమాత్రేనమః.